ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్ ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేసిన కూకట్పల్లి డిపో డ్రైవర్ కోరేటిరాజు అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనం మద్దతు ఇద్దాం అశ్వత్థామరెడ్డి గారికి, ఈయన అనలేను, కాకపోతే మనకి ఇచ్చే సపోర్ట్ నాయకులతోటి నువ్వు వెళ్ళు, ప్రైమ్ మినిస్టర్ కాకపోతే రాష్ట్రపతి లెవెల్ వాళ్ళు, కానీ ఉన్న కార్మికుల ఆత్మహత్యానికి పాల్పడే పరిస్థితి దేని ఈ సమ్మె సరైంది కాదు. ఒకటి రెండు రోజులు ముగించడమే సమ్మె, నువ్వు ఏకంగా నెల తరబడి కొనసాగిస్తే పొట్టి శ్రీరాముడు అప్పుడు ఏదో జరిగింది కదా సంఘటనలు, అవన్నీ గుర్తు తెచ్చుకోవచ్చు. సార్ మంచి అవకాశం ఇచ్చాడు, మనకు ఒక దేవుని వరాలు ఇచ్చినట్టు, మన ఏజ్లు కూడా దాటిపోతున్నాయి, మనకు వేరేదన్నా కూడా జాబులు రావు, వచ్చి సరి అయినగా చేసుకుందాం, అందరం హ్యాపీగా ఉందాం. తర్వాత ఎలా మాట్లాడాలి ఏం కదా అనేది ప్రజలు చూసుకుంటారు, ఇటు ప్రభుత్వం చూసుకుంటుంది. ఇట్లాంటి సమస్యలే కదా, సమస్య మన ఒక్కటే లేదు కదా రాష్ట్రంలో. ఆస్తులు పోతాయి, ప్రైవేట్ పోతాయి, ఎంత దూరం పోతాయి, ఎంత దూరం పోయినా లెక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం డ్యూటీ చేస్తాము, ఎవరైన వాళ్ళు ఉన్నాయి, ప్రభుత్వం అయిన వాళ్ళు ఉన్నాయి కదా, మనం కూడా ప్రభుత్వం మనుషులే కదా, ప్రజల మనుషులే కదా. ఆ ప్రజలకు ఇబ్బంది పెట్టేందుకు ఆత్మహత్యల దాకా అవసరమా? ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్ ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేసిన కూకట్పల్లి డిపో డ్రైవర్ కోరేటిరాజు అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.